హాయ్ మనోహర్ గారు, నమస్తే అండి. ఎస్ సార్, చెప్పండి సార్. నాకు మీరు ఇంతకుముందు మనం వీడియోస్లో చెప్పిన వీడియోస్లో కొన్ని ఒక క్లారిటీ కావాలి సార్. మనకి పురాణాల గురించి, లిపి గురించి చెప్పారు కదా, ఎప్పుడు రాయబడ్డాయి అన్న దాని గురించి, వాటిల్లో చిన్న డౌట్స్ ఉన్నాయి సార్ నాకు. ఇప్పుడు సాంస్క్రిట్ అనేది యాక్చువల్గా మనకి ఋగ్వేదం అనేది సాంస్క్రిట్లో రాయబడింది కదా, దేవనాగరి లిపిలో. ఎస్ ఎస్, దేవనాగరి లిపి అనేది యూజ్ చేశారు అప్పుడు సాంస్క్రిట్ ఋగ్వేదాలు వేదాలు రాయడానికి, అంతే కదా మీరు చెప్పింది. అది యాక్చువల్గా మనకి ఋగ్వేదం ఓల్డెస్ట్ స్క్రిప్ట్ అనేది మనకి 15th century దొరికింది, ఇప్పటివరకు ఓల్డెస్ట్ స్క్రిప్ట్. అవునండి. కానీ 15th century కంటే ముందు ఇప్పుడు దేవనాగరి లిపి అన్ని డెవలప్ చేసింది 4th-5th centuryలో డెవలప్ చేశారు కదా. అప్పుడు ఆ టైంలో పెద్ద పెద్ద రచనలు ఏం లేవు. ఆ టైంలో వేదాలు అనేవి రచన చేయలేదు. యాక్చువల్లీ స్మృతుల్ని రచనలు చే సారీ శృతి టెక్స్ట్స్ శృతి టెక్స్ట్ని గ్రంథస్థం చేయడానికి చాలామంది ఒప్పుకోలేదు అని ఒక థియరీ ఉంది. ఎందుకంటే ఇతర రచనలు వచ్చిన తర్వాత వేదాలు కనపడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు అసలు వేదాలు ఎప్పుడు రాశారు, ఎప్పుడు అంటే రాయటం ఎప్పటి నుంచి ఉన్నాయనేది ఆధారాలు లేవు కాబట్టి మనం చెప్పలేము. అది 100 ఏళ్ల క్రితం అవ్వచ్చు, 1000 ఏళ్ల క్రితం కావచ్చు, వాళ్ళు చెప్పుకునేటట్టు 100 ఏళ్ల క్రితం కావచ్చు. ఓకే, అయ్యి జరిగే అవకాశం లేదు. మనకు ఉన్నాయి ఓన్లీ ఎవిడెన్సెస్ బేస్డ్ మీద. కాబట్టి మీరు చెప్పినట్టు 15th century ఫిఫ్టీన్త్ సెంచురీకి డేటింగ్ చేయబడ్డ ఒక ఒక ఋగ్వేదానికి సంబంధించిన సెట్ ఆఫ్ పేజెస్ కొన్ని దొరికాయి. అవి పూణేలో భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్లో భద్రపరుచున్నాయి. సో దీస్ ఆర్ నోన్ ఫ్యాక్ట్స్. ఓకే, సో అంతకు ముందు మరి రాసి లేవా అంటే ఉండొచ్చు అండి, ప్రస్తుతానికి ఇంకా దొరకకపోయి ఉండొచ్చు. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా 9th century తర్వాతవి అయి ఉంటాయి, 9th or 10th century తర్వాతే. ఎందుకంటే ఆ దరిదాపుల్లో ఇంకొన్ని సంస్కృత రచనలు దొరికాయండి. ఓకే, వేదాలు దొరకలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతన శంకర, ఆదిశంకర, రైట్? ఆదిశంకర రాసిన బ్రహ్మసూత్రాలు కానీ భాష్యాలు కానీ, మిగతా వాటికి దొరికిన భాష్యాలు కానీ, వాటి యొక్క ప్రతులు దొరుకుతాయి కానీ వేదాలు దొరకవు. సో వాళ్ళు ఈ థియరీ వాళ్ళు ప్రజెంట్ చేసింది అండి, నేను కాదు తయారు చేసింది. ఈ థియరీ ఏంటంటే వేదాలని మోస్ట్లీ మౌఖికంగానే ఉంచి తీరాలి అని చాలాళ్ల పాటు, చాలా తరాల పాటు అలాగే ఉంచేశారు, అసలు గ్రంథస్థం చెయ్యలేదు అని. ఎందుకంటే ఒక్కసారి రాయటం మొదలైతే ఎవరు నచ్చినట్టు వాళ్ళు పలికేసి పాడు చేసుకుంటారు. ప్లస్ ఈ నాలెడ్జ్ అనేది మా దగ్గరే ఉండాలి, అందుకే కదా రూల్స్ అన్నీ పెట్టింది. వేదాలని చదవటం, చదివించటం అంటే నేర్పించటం అనేది ఓన్లీ బ్రాహ్మణులు చేయాలి. వీళ్ళు మన క్షత్రియులేమో వినొచ్చు, వేదాన్ని అభ్యసించవచ్చు, కానీ వాళ్ళకి చెప్పే అర్హత లేదు. క్షత్రియులు ఎవరు వేదాన్ని అధ్యాపనం చేయకూడదు, చెప్పకూడదు అనమాట ఎవరికి. వాళ్ళు నేర్చుకోవాలంతే, వైశ్యులు కూడా అంతే, జస్ట్ నేర్చుకోవాలంతే. శూద్రులకు అసలు వినే అర్హత లేదు. అర్థమైంది. ఇంకోటి, యాక్చువల్లీ ఇప్పుడు రామాయణ మహాభారతాలు అనేది ఖచ్చితంగా 9th century తర్వాత రాయబడి ఉండాలి. అబ్సల్యూట్లీ, స్క్రిప్ట్ వచ్చిన తర్వాతే రాయబడ్డాయండి. ఓకే, యాక్చువల్గా ఒక చిన్న క్వశ్చన్, ఒక సిల్లీ అనిపించచ్చు, బట్ నా క్వశ్చన్ ఏంటంటే, నేను 98లో ఇంటర్మీడియట్ చదివాను. ఆ టైంలో మాకు సంస్కృతం ఉంది, సాంస్క్రిట్ చదివాను అప్పుడు ఎగ్జామ్. యాక్చువల్గా మేము రాసిన సాంస్క్రిట్ అది దేవనాగరి లిపి, లేకపోతే సాంస్క్రిట్ కొత్త కొత్త స్క్రిప్ట్ ఉందా ఇప్పుడు? లేదండి, సాంస్క్రిట్కి ప్రాచీన కాలంలో వేరే వేరే భాషలు, వేరే వేరే లిపుల్లో రాయగలిగే అవకాశం ఉండేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కామెంట్స్లో ఇంగ్లీష్ స్క్రిప్ట్ వాడి తెలుగులో రాయొచ్చు. అవును కదా. సో అలాగే సంస్కృతాన్ని వేరే వేరే లిపుల్లో, పాత లిపుల్లో రాయగలిగే అవకాశం ఉంది. బ్రహ్మి కానీ, లేకపోతే ఖరోష్టి కానీ, ఆఖరికి గ్రీక్లో కూడా రాయొచ్చండి. సేమ్ ఇప్పుడు సంస్కృత్ మీరు ఇంగ్లీష్లోకి రాయొచ్చు కదా నీట్గా. అర్థమైంది. అంటే ఏంటంటే ఇప్పుడు 98లో మేము చదివింది, అది యాక్చువల్గా మేము రాసిన లిపి ఏంటి? అది సాంస్క్రిట్ సపరేట్ లిపి ఉందా, లేకపోతే అది అది హిందీలాగే ఉంటుంది కదా? అప్పుడు మేము రాసిన హిందీలాగే ఉండేది. అదే దేవనాగరి అండి. దేవనాగరిలోనే సంస్కృతం రాయొచ్చు, హిందీ రాయొచ్చు, మరాఠీ రాయొచ్చు, గుజరాతీ కొంచెం మారుతుంది. అంటే డెరివేటివ్ స్క్రిప్ట్స్ కొన్ని ఉన్నాయి దేవనాగరి నుంచి, తర్వాత తయారైన స్క్రిప్ట్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రాజస్థానీ కూడా దేవనాగరి వాడుతుంది, మరాఠీ దేవనాగరి, హిందీ దేవనాగరి, ఈ సంస్కృతం దేవనాగరి, ఇలా చాలానే భాషలు ఉన్నాయని. దేవనాగరి సేమ్ ఎగ్జాక్ట్ అదే స్క్రిప్ట్ వాడేది, అడాప్ట్ చేసుకున్నారు అంతే. ఇప్పుడంటే 4th-5th century మనకి లిపి అనేది స్టార్ట్ అయింది, డెవలప్ అయ్యి కంప్లీట్ గా వేదాలు రాయడానికి, పెద్ద పెద్ద స్క్రిప్ట్స్ రచనలు రాయడానికి 9th century తర్వాతనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అది తయారైంది అది. సో మనకి ఇప్పుడు ఏ రచన
రచనలు, ఏ పురాణాలు, ఏ వేదాలు, ఈ మందు శాస్త్రాలు ఏ తీసుకున్నా సరే మొత్తం 9 సెంచురీ తర్వాతనే రాయబడి ఉండాలి మీరు చెప్పిన ప్రకారం. అంతే కదా. యాక్చువల్లీ కొన్ని పురాణాలు అయితే బ్రిటిష్ కాలంలో రాశారండి. ఓకే భవిష్యత్ పురాణం అయితే డెఫినెట్లీ బ్రిటిష్ కాలంలో రాసింది. ఓకే. ఇంకోటి ఓకే యాక్చువల్ ఇప్పుడు సార్, దీనికంటే ముందు పాళీ ప్రాకృతి ఉన్నాయి కదా మనకి బౌద్ధుల కాలంలో, ఇవన్నీ పాళీ యా ప్రాకృతి ఇంకా ఓల్డెస్ట్. వాటిలో మనకి పెద్ద పెద్ద రచనలు, పెద్ద ఇటువంటి పెద్ద పెద్ద ఫిలాసఫికల్ ఇట్లాంటి ఏం లేవు వాటిలో, ఓన్లీ యాక్చువల్లీ శిలాఫలకాల మీద ఉన్నాయండి. రాసింది. శిలాఫలకాల మీద అయితే దొరుకుతాయి, కొన్ని పుస్తకాలు ఉండేవి అని అంటే ఆబ్వియస్లీ నలంద అనే యూనివర్సిటీని తగలబెట్టినప్పుడు అందులోనే పోయాయి అని. బట్ కొన్ని ఇండియాలో కాకుండా ఇతర దేశాల్లో భద్రపరచబడి ఉన్నాయండి. ఇప్పుడు బౌద్ధుల అంటే చైనాలో కొన్ని కేవ్స్లో, బుద్ధిస్ట్ కేవ్స్లో దొరికాయి బోల్డ్ అనే సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ దొరికాయి. అది అన్ని రకాల, అందులో కొన్ని సంస్కృత భాషలో పాళీలో రాసి ఉన్నాయి కూడా దొరికాయి. ఓకే, ఓకే బ్రహ్మి లిపిలో, బ్రహ్మి లిపిలో రాసిన సంస్కృతం ఇది దాని ఏమంటారు వాక్యాలు శ్లోకాలు రాసినవి దొరికాయి. మన దగ్గర మరి అది ప్లాన్ ప్రకారమో మరి ఎలాగనో మొత్తానికి బౌద్ధం అంతరించిపోయినప్పుడు వాళ్ళ పుస్తకాలు అవి కూడా చాలా వరకు అంతరించిపోయినాయి. బట్ ఇప్పటికి కూడా చాలానే దొరుకుతాయండి. ఇతర దేశాల్లో భద్రపరచబడిపోయి ఉండిపోయినాయి కదా, శ్రీలంకలో ఉన్నాయి, భూటాన్లో, బర్మాలో ఉన్నాయి, వియట్నాం, చైనా, టిబెట్, వీటన్నిటి ప్లేస్లో ఉన్నాయి. ఓకే. సో సో అఫీషియల్ గా మీరు అనేది ఏంటంటే అఫీషియల్ గా మనకి కార్బన్ డేటింగ్ లో దొరికిన ఓల్డెస్ట్ స్క్రిప్ట్ అనేది 15 సెంచురీలోదే మనకి, అంతకు ముందు దొరకలే ఎక్కడ మనకి తాళపత్రాల మీద కానీ ఎక్కడ ఎక్కడ కూడా. దేవనాగరిది అంతకు ముందు అంటే వేదం మీద రాసి ఉన్నది అంతకు ముందు దొరకలేదండి. ఋగ్వేదిక్ ఓల్డెస్ట్ వేదానికి సంబంధించిన ఓల్డెస్ట్ ఎవిడెన్స్, ఫిజికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో 15th సెంచురీలో దొరికింది. ఓకే 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 రైట్ అండి. ఇంకోటి ఇంకో క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి వేదాల్లో మనం చెప్పుకునే దాంట్లో భూగోళం అనే పదం ఉంది. సో భూగోళం అని ఉంది కాబట్టి మా గోళం గురించి ఎప్పుడో తెలుసు, భూమి గుండంగా ఉందన్న సంగతి ఎప్పుడో తెలుసు అనే క్లెయిమ్ ఉంది. అసలు నిజంగా అసలు భూగోళం అనే పదం మనకు అసలు వేదాల్లో ఎక్కడ దొరుకుతుందా? అవి లే కొత్తగా రాసినాయి కాబట్టి తెలిసే ఉంటుందండి, కొత్తగా రాసాయి కాబట్టి. అన్ని అంత 1000 ఇయర్స్లో రాశారు కాబట్టి. యాక్చువల్లీ రామాయణ ప్రకారం చూసుకుంటే రామాయణంలోనే క్లియర్ డిస్క్రిప్షన్ ఉంది, ఎర్త్ ఈస్ ఫ్లాట్ అని. కింద ఒక తాబేలు ఉంటుంది, ఆ తాబేలు మీద 4 ఏనుగులు ఉంటాయి, ఆ 4 ఏనుగుల మీద ఒక పెద్ద పర్వతం ఉంటుంది, మేరు పర్వతం అని దాని పేరేదో ఉంది. అది అంట భూమి అంటే అది. ఇదంతా ఓకే బాలకాండలో ఉంటుందండి. నేను దీని మీద ఒక ఫుల్ కంప్లీట్ ఎక్స్పోజిషన్ అంటే సైన్స్ ఇన్ రామాయణ అనేది ఒకటి చేద్దామని. అందులో రకరకాలమైన మూఢనమ్మకాలు అలా ఇలా లేవన్నమాట రామాయణంలో. జనాలు ఎవరు చదవరండి, జస్ట్ ఏంటంటే దూరం నుంచి ఆహా రాముడు ఆహా రాముడు అని చెప్పి ఊరుకుంటారే తప్ప రామాయణాన్ని ఒక ఒక దాన్ని ఏమంటారు ఒక సినిమా రివ్యూ ఇచ్చేటప్పుడు సినిమాలు అంటే సినిమా క్రిటిక్ అనేవాడు దాన్ని కావాలనే వంకర దృష్టితో చూస్తాడు. ఎందుకంటే అందులో ఉన్న తప్పులు బయటలు అన్నీ తీసేస్తే మంచి అంతా మిగిలిపోద్ది కదా, రైట్? అవును. సేమ్ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ టీమ్స్లో టెస్టింగ్ టీమ్ అని ఒకటి ఉంటుంది, వాళ్ళ పని తప్పులు ఎతకడం, రైట్? అవును. ఒకసారి టెస్టింగ్ అని టీమ్ తీసేసి చూడండి మొత్తం కంపెనీ ఎలా నాశనం అయిపోద్దో తెలుస్తుంది, రైట్? అవును. సో ఎప్పుడైనా టెస్టింగ్ టీం లేని కంపెనీ నెక్స్ట్ సంవత్సరంలో దివాళా తీసేస్తుంది, ఇంపాసిబుల్ అనమాట. సో తప్పులు ఎతికే వాళ్ళు, తప్పులు చూడాల్సిన వాళ్ళు, మనమే మన తప్పులు చూసుకుంటాం. ఇంజనీర్లు కూడా చేయాల్సిన పని, మనమే మన తప్పులు చూసుకుంటాం. కానీ మన వాళ్ళ దగ్గర అది ఉండదు, ఆహా గొప్ప, ఆహా గ్రేట్ అని చెప్పి వెళ్ళిపోవటం అంతే. యాక్చువల్లీ రీసెంట్ గా వాయుపురాణం తీసాను సార్. అసలు అంటే మనకి ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ లో కానీ ఈ మతానికి సంబంధించిన క్లెయిమ్ చేసేది ఏంటంటే వాయుపురాణంలో విశ్వానికి సంబంధించిందంతా ఎప్పుడో రాశారు, ఎప్పుడో ఇవన్నీ సైన్స్ ఇప్పుడు చెప్తుంది ఎప్పుడో ఉన్నాయని చెప్తుంటారు కదా. 10 పేజెస్ అది అవన్నీ సార్ అది. అసలు అసలు మోస్ట్ పురాణాలు రాసింది జస్ట్ 200-300 ఇయర్స్ బ్యాక్ అండి. ఆ 200-300 ఇయర్స్ బ్యాక్ అన్నీ తెలిసిపోయినాయి. ఆ లాంగ్వేజ్ చూస్తే తెలిసిపోద్ది యాక్చువల్లీ. నేను నేను ఇప్పుడు ప్రూవ్ చెయ్యి అంటే నేను ఎక్కడ తీసుకొచ్చి చూపించను, కానీ ఆ వాయు పురాణం ఒకటే కాదు, మీరు అగ్ని పురాణం అని ఒకటి ఉంటుంది, ఇవి స్మృతులు కూడా చదవచ్చండి మీకు. మరి తెలుగులో అయితే దొరికి చావు చాలా స్మృతులు, వశిష్ఠ స్మృతి అని, యాజ్ఞవల్క్య స్మృతి అని, ఇలాంటివి, బృహదారణ్యక ఉపనిషత్తు అని, ఇలాంటివి కొన్ని కొన్ని తెలుగులో దొరకడం కష్టంగా ఉంది. కానీ యాక్చువల్లీ వాయుపురాణం చూసాను సార్, 10 పేజెస్ చదివేసరికి చిన్నపిల్లలకి చెప్పే పిట్ట కథలాగా ఉన్నాయి సీరియస్లీ. ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటాయి. ఎలా ఉన్నాయంటే ఆకాశం అహంకారం నుంచి పుట్టింది, స్పర్శ గుణం, సమ్ అసలు అన్ని ఎలా ఉంటాయంటే మార్వల్ స్టోరీస్ లో చెప్తారు సార్ మనకి హాలీవుడ్ మూవీస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా నాకైతే 10 పేజెస్ చదివేసరికి అర్థమైపోయింది.
వాళ్ళు ఒకటి క్లెయిమ్ చేశారు చూసారా, మనకి క్లెయిమ్ ఏంటంటే బిగ్ బ్యాంగ్ అనేది ఆల్రెడీ దీంట్లో ఉంది అని క్లెయిమ్ చేశారు కదా. దాంట్లో ఒక స్టేట్మెంట్ ఉంది అనమాట, శబ్దం నుంచి విశ్వం ఆవిర్భవించింది అని ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఉంది. వాళ్ళు క్లెయిమ్ చేసేది ఆ స్టేట్మెంట్ ని, నాకు అర్థమైంది అది. సేమ్ అదే అది పని తప్ప ముస్లిమ్స్ కూడా చేస్తారండి, ఎందుకంటే ఖురాన్ లో ఒక చోట ఉంది, క్యా ఆప్ కాఫిరోనే నహీ దేఖా కి ఏంటది, భూమిని ఆకాశాన్ని వేరు చేశాము అని ఒక స్టేట్మెంట్ ఓకే. ఉంటుంది. దాన్ని వాళ్ళు ఇదే బిగ్ బ్యాంగ్, ఇది చూడు దేవుడు వేరు చేశాడంట, ఆకాశాన్ని భూమిని వేరు చేశాడంట, దిస్ ఇస్ ద ఎవిడెన్స్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ అంట. అంటే ప్రతి ఒక్క మతానికి ఉన్న వ్యాలిడేషన్ ఈ సైన్సే అనమాట, ఇంత చేసి సైన్స్ కాళ్ళు పట్టుకుంటున్నాయి ప్రతి మతం కూడా. అవును అవును, ఎందుకు సార్ అవి మనకు కరెక్ట్ గా చదివితే ఈజీ తెలిసిపోతుంది సార్. మనం అంత సింపుల్ గానే తెలుగులో దొరుకుతున్నాయి కదండి, ఆల్మోస్ట్ చాలా దొరుకుతాయి మనకి, చదువుతుంటే తెలిసిపోతుంది ఇవన్నీ చిన్న. ఈ కామెంట్ వీరులు ఇంకా ఈ ఫేస్బుక్ లో కామెంట్లు చేసి తొడలు కొట్టే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు ఎవరు చదవరండి యాక్చువల్లీ, ఒక్కటంటే ఒక్క గ్రంథం కూడా చదవరు యాక్చువల్లీ. వాళ్ళు వాళ్ళ నమ్మకం అంతా ఈ మిగతా చెవులపు వాళ్ళు ఉంటారు చూసారా, ఈ ధర్మరక్షకులని, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుంటారు. అంటే మా వాడు చదివే ఉంటాడు, వాడు ఇంత కాన్ఫిడెన్స్ గా మా దగ్గర భూమి గుండ్రంగా ఉంది అంటే మనం కూడా నమ్మేయచ్చు, మనం దీన్ని పట్టుకుని వెళ్ళి కామెంట్లో జనాలతో ఫైటింగ్కి దిగుదాం అని చెప్పి చేస్తారు. పాయింట్ ఏంటంటే వీళ్ళు సొంతంగా వెరిఫై చేసుకోరు, పరువు పోయేది వీళ్ళదే. అవును ఎందుకంటే ఈ నాస్తికులు హైదరాబాద్ ఊరికే కూర్చోరు కదా, వాయు పురాణంలో ఆ స్టేట్మెంట్ స్క్రీన్ షాట్ తీసి మరీ పెడతారు, ఏంట్రా ఇది ఎట్టుంది ఇబ్బందా అనగానే వాడు వెంటనే డిఫెన్స్ లో దిగుతాడు, నీకు అర్థం కాదు, నీ సంస్కృతం రాదు, నువ్వు 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 క్రిస్టియన్వి, నువ్వు కమ్యూనిస్ట్వి అని పాయింట్ టు పాయింట్ మాట్లాడడం చేత కాక ఇట్లాంటివి చెప్తా ఉంటారు అన్నమాట. ఇంకోటి సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒకవేళ ఆ రోజులో నిజంగా టెక్నాలజీ ఉందనుకుందాం కాసేపు, దాన్ని మతాన్ని కాపాడించాల్సిన అవసరం ఏంటి? బేసిక్ గా మనుషులు కనిపెట్టింది కదా అది, నువ్వు పర్టికులర్ మతం. ఇప్పుడు ఇప్పుడు మనకి ఇన్వెన్షన్స్ ఇప్పుడు కొత్తగా కనిపెట్టినవి అన్ని కూడా హిందూ మతం వాళ్ళు కనిపెట్టినవి లేవు కదా, అట్లా మాట్లాడుకుంటే అట్లని చెప్పేది మొత్తం క్రిస్టియన్ మతానికి మనం ఇచ్చేద్దామా? వాళ్ళకు అది కరెక్ట్ కాదు కదా, మతానికి దాన్ని ఆపాదించడం ఏంటి, మనుషులు కనిపెట్టింది దాన్ని. అది వాళ్ళు చేసే మిస్టేక్ అండి, అది మా వాళ్ళు ఏం కనిపెట్టలేదు అన్న దాన్ని అంటారు ఐడెంటిటీ క్రైసిస్ అనమాట. అదే ఐడెంటిటీ క్రైసిస్ అనమాట. ఎందుకు అంత కర్మ పట్టాల్సింది, ఇంకా ఏ దేశం వాడికి ఇంత కర్మ పట్టలేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బల్గేరియా అనే ఒక దేశం ఉంది సార్, లేదా వియట్నాం అనే దేశం ఉంది సార్, వాళ్ళు కూర్చుని మా వాళ్ళు ఏం కనిపెట్టలేదంట అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారా? బాస్ డబ్బులు ఉన్నాయి సంపాదించుకుంటున్నాం, నేను కొనుక్కుంటా, ఐఫోన్ ఎవరు తయారు చేస్తే నాకేంటి, నేను నిన్న ఇంట్లో తెచ్చిపెట్టుకుంటా, కంప్యూటర్ ఎవరు తయారు చేస్తే నాకేంటి, నేను ఇంట్లో తెచ్చిపెట్టుకుంటా, డబ్బులు ఉన్నాయి నేను కొనుక్కుంటా, వాడు నాకు పని చేసి పెడుతున్నాడు, వాషింగ్ మిషన్ నేను కనిపెట్టలేదు, మోటార్ నేను కనిపెట్టలేదు, నా నా తరమోళ్ళు కనిపెట్టలేదు, నా దేశపోళ్ళు కనిపెట్టలేదు, బట్ స్టిల్ ఐ విల్ యూజ్ ఇట్. అది పెట్టుకోవాలి కానీ అంతా మేమే కనిపెట్టామని ఈ దిక్కుమాలిన ఐడెంటిటీ క్రైసిస్ రోగం ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. యాక్చువల్గా మనం ఏంటంటే మనం చేసి చెప్పుకోవచ్చు సార్, ఇప్పుడు 9th century తర్వాత మన దగ్గర కూడా టెంపుల్స్ కట్టారు, పెద్ద పెద్ద టెంపుల్స్ ఏ టెక్నాలజీ లేకుండా కట్టి ఉంటారు కదా, వాటి గురించి చెప్పుకోవచ్చు మనం నిజాయితీగా చెప్పు. అదే అదే ఆర్కిటెక్చర్ మీద మన దగ్గర అద్భుతమైన ప్రాజెక్ట్ మేనేజర్స్ ఉన్నారండి, అప్పట్లో వాళ్ళ పేర్లు అది వేరే ఉండొచ్చు కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ అద్భుతంగా ప్లానింగ్ చేసి చేసేవాళ్ళు. అయితే పాయింట్ ఏంటంటే దాన్ని సైన్స్ ఇప్పటి మోడర్న్ మనుషులు కూడా తయారు చేయలేనంత గొప్ప అని ఎచ్చులు పోతుంటారు. విషయం ఏంటంటే వాళ్ళు తయారు చేయడానికి అంత పెద్ద గుళ్ళు తయారు చేయడానికి 100 సంవత్సరాలు పట్టాయి. ఓకే, ఇంకొక నెక్స్ట్ 50 ఇయర్స్ పాటు ఒక ప్రాజెక్ట్ని కట్టించడానికి ఏదైనా గవర్నమెంట్ ఒప్పుకుంటుందా? అప్పుడు ఇది ప్రజాస్వామ్యం కదా, ఇంతకుముందు రాజులు ఉండేవాళ్ళు, వాడు చచ్చిపోతే వాడి కొడుకు అదే ప్రాజెక్ట్ని కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు హొయసళ ఎంపైర్ ఉంది మన దగ్గర, బేలూరు హలిబీడు ఉన్నాయి, ఇండియాస్ మోస్ట్ కాంప్లెక్స్ స్టోన్ వర్క్ అక్కడే కనిపిస్తుంది నాకు తెలిసి. దెర్ ఆర్ మెనీ గుడ్ బిల్డింగ్స్ గుడ్ టెంపుల్స్ నాకు తెలిసి, బేలూరు హలిబీడులో అత్యద్భుతంగా ఉంటుంది, నేను వెళ్ళి చూసి వచ్చాను కూడా. అయితే అది కట్టడానికి 100 ఏళ్ళు పట్టిందండి, అంటే 3 తరాల రాజులు 3 తరాల పనివాళ్ళు కష్టపడి తయారు చేశారు. అది అంత టైము మన ప్రస్తుత సమాజానికి ఉంటుందా? ఉండదు. సో కాబట్టి ఇప్పటి వాళ్ళు ఎప్పటికీ తయారు చేయలేరు, దాన్ని ఏదో గొప్పగా ఫీల్ అయితే ఎలాగా? మోడర్న్ సైన్స్ కూడా అంతు చిక్కలేదు అండి. ఎందుకు అంతు చిక్కదు మాస్టర్? వరల్డ్ లార్జెస్ట్ మిషన్స్ తయారు చేసి పెట్టాము, మనకు ఇంట్రెస్ట్ లేదు, ఆ అవసరం లేదు, దాన్ని మీసాలు తిప్పుకుని తీసావా? సైన్స్ కూడా చేత కాదు, ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్లు అందరూ తయారు చేసి కూడా ఎవరు దీన్ని తయారు చేయలేరు. ఎవడికి కావాలి సార్? ఎవడికి అవసరం సార్? ఇప్పుడు అది అంతా ఒక సర్కిల్ లో వెళ్ళిపోయింది, దాంట్లో నుంచి బయట రావట్లా, మనం ఆ సర్కిల్ నుంచి బయటకు ఆలోచన. రైట్ 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 సార్, నైస్ నైస్ టాకింగ్ సార్ మీకు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.